మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. పిఠాపురం నుంచి బరిలోకి దిగేందుకు పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో భీమవరం నుంచి అలాగే గాజువాక స్థానం నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన ఓట్ బ్యాంకు బాగా పెరిగింది. జనసేన కేటర్లో ఒక నూతన ఉత్సాహం ఉంది. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకెళ్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడ నిలబడ్డా గెలిచే పరిస్థితి ఉందని చెప్తున్నారు గోదావరి జిల్లాలో. సో ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది, భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 91,000 ఉన్నాయి. సో డెఫినెట్గా పిఠాపురం స్థానాన్ని ఎంచుకుంటే కనుక బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కూడా పిఠాపురం స్థానం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీలని పక్కన ఉన్నటువంటి గోదావరి జిల్లాలో అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాకినాడ రూరల్ కావచ్చు, ఇట్లా పిఠాపురం కావచ్చు, వీటన్నింటినీ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో ఇక అధికారిక ప్రకటన రావటమే తరువాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చేసేస్తున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈసారి ఇంకా 19 స్థానాలు ప్రకటించాల్సిన నేపథ్యంలో ఆ స్థానాల ప్రకటనలో పిఠాపురం కూడా స్థానం ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు ఈసారి అధికారికంగా ఆ జాబితా విడుదలైనప్పుడు ఉంటుందని జనసేన క్యాడర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా మొన్న జాబితా రిలీజ్ చేసినప్పుడు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మంగళగిరి నుంచి నారా లోకేష్ గారి పేరు ప్రకటన వచ్చేసింది. అయితే ఈ జనసేన ప్రకటించిన 5 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆయన పేరు లేదు. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయానికి సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. భీమవరం నుంచి పోటీ చేస్తారని కొంతమంది, లేదు ఈ మళ్ళీ గాజువాక నుంచి పోటీ చేస్తారని కొంతమంది, లేదు తిరుపతి స్థానాన్ని ఎంచుకోబోతున్నారని చెప్పి ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి. అయితే వీటన్నిటినీ కొట్టుపడేస్తూ ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగేందుకు మొగ్గు చూపినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేసేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ జాబితాలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పేరు ఉండబోతుందని చెప్పి మనకి సమాచారం వస్తుంది. సో అక్కడ పోటీ చేస్తే కనుక గోదావరి జిల్లాలో చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీలైన ఎక్కువ స్థానాలు గోదావరి జిల్లాల నుంచి సాధించే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి ఫ్యాక్టర్గా, ఒక మంచి స్థానంగా జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణుల నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక ఈ 2-3 రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుందా రాదా అన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాబోతుంది. భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు, ఎంపీలు ఎన్ని రాబోతున్నాయి, అలాగే జనసేనకు సంబంధించిన మిగతా 19 స్థానాలు ఎక్కడెక్కడ, వాళ్ళ పేర్లేంటి, వీటన్నింటికి సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకి అందినటువంటి సమాచారం వరకు ఇప్పటి వరకు పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.